ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు నా మొబైల్ కి ఇకమింగ్ కాల్ వస్తుంది ఇన్కమింగ్ కాల్ వస్తున్నప్పుడు గ్రౌండ్ లో మీరు చూసినట్టు ఒక ఫోటో కనిపించాలని నేను సెట్టింగ్ చేసుకున్నాను మీరు కూడా ఈ విధంగా మీ గర్ల్ ఫ్రెండ్ మీ బాయ్ ఫ్రెండ్ లేకపోతే మీ పిల్లల ఫోటో ఎవరి ఫోటో అయినా సరే మీకు ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు ఈ విధంగా కనిపించాలని సెట్ చేసుకోవచ్చు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ దగ్గర ఒక మొబైల్ ఉన్నట్టు ఒక రోజులో మీ మొబైల్ కి చాలా ఇన్కమింగ్ కాల్స్ అయితే వస్తూ ఉంటాయి కావచ్చు సో అటువంటి టైంలో మన మొబైల్ యొక్క స్క్రీన్ పైన మనకు ఎవరు కాల్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ అదే విధంగా వాళ్ళ నెంబర్ అయితే కనిపిస్తూ ఉంటుంది కదా సో మీ మొబైల్ ని కొనుక్కున్నప్పటి నుండి ఇప్పటి వరకు మీ మొబైల్ యొక్క స్క్రీన్ పైన అదే కనిపిస్తుంది కావచ్చు సో మీరు అలా కాకుండా మీకు ఎవరు కాల్ చేసినా సరే మీ మొబైల్ యొక్క స్క్రీన్ పైన ఒక ఫోటో కనిపించాలి మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు అనమాట అక్కడ మీ ఫోటో కానీ మీ గర్ల్ ఫ్రెండ్ మీ బాయ్ ఫ్రెండ్ లేకపోతే మీ పిల్లల ఫోటో ఎవరైనా సరే అక్కడ కనిపించాలి మీరు సెట్ చేసుకోవచ్చు మీ మొబైల్ కి ఎప్పుడు ఇన్కమింగ్ కాల్ వచ్చినా సరే అక్కడ ఫోటో అయితే కనిపిస్తూ ఉంటుంది సో మీరు కూడా మీ మొబైల్లో ఈ విధంగా ఎలా సెట్ చేసుకోవాలని దాని గురించి రోజు వీడియోలో నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేయబే ముందు అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయబోతి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఫైనల్ గా మీ మొబైల్ కూడా ఎప్పుడైనా కాల్ వచ్చినప్పుడు ఆ విధంగా ఫోటో కనిపించాలి అని మీరు అనుకున్నట్టయితే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో టైటిల్ పైన విధంగా ప్రతి చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాకపోతే ఇప్పుడు వీడియో మధ్యలో నేను అప్లికేషన్ యొక్క నేమ్ చెప్తాను మీరు డైరెక్ట్ గా ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీరు ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఈ అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు రకాల పర్మిషన్స్ అడుగుతుంది వాటన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చేయండి అప్పుడు మాత్రమే మీరు కూడా నేను చెప్పినట్టుగా మీకు స్టార్టింగ్ లో చూపించినట్టుగా మీకు కాల్ వచ్చినప్పుడు ఫోటో వచ్చేలా సెట్ చేసుకోగలుగుతారన్నమాట సో మీ మొబైల్ కి ఎప్పుడైనా సరే కాల్ వచ్చినప్పుడు ఫోటో కనిపించాలి అనుకుంటే ఇక్కడ కింద మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా ఈ ఫోర్త్ ఆప్షన్ పైన ప్రెచ్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బై డిఫాల్ట్ లైవ్ పేపర్స్ ఉంటాయి మీరు ఇక్కడ చూడొచ్చు అదే విధంగా థీమ్స్ ఉంటాయి అబ్స్ట్రాక్స్ ఉంటాయి మీకు నచ్చిన వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు నేను నా ఫోటోను సెలెక్ట్ చేసుకుంటాను లేకపోతే నా గ్యాలరీని ఏదైనా ఒక ఫోటోను సెలెక్ట్ చేసుకుంటానని మీరు అనుకున్నట్టయితే ఇక్కడ జస్ట్ యాడ్ యువర్ ఫోటో దానిపైన ప్రెచ్ చేయాలి ప్రెచ్ చేసిన తర్వాత ఇక్కడ కష్టం ఉంది కదా దానిపైన ప్రెచ్ చేయాలి ప్రెచ్ చేసిన తర్వాత ఇక్కడ మన గ్యాలరీలోకి తీసుకెళ్తుంది గ్యాలరీ నుంచి ఇప్పుడు మీరు ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోను సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఇక్కడ మీకు చూపించింది ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను మీకు కాల్ వచ్చినప్పుడు ఈ ఫోటో ఎంత వరకు అని చెప్పేసి మీరు విధంగా క్రాప్ కూడా వేసుకోవచ్చు సో ఈ మాత్రం నేను ఉండనిస్తాను తర్వాత ఇక్కడ సింపుల్ గా క్రాప్ పైన ప్రెస్ చేస్తాను సో ఇక్కడ మీరు చూసినట్టు ఫైనల్ గా మన మొబైల్ కాల్ వచ్చినప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది అని చూపిస్తుంది అనమాట కింద అన్నట్టు అయితే కాల్ లిఫ్ట్ అవుతుంది దీనిపై అన్నట్టు అయితే కాల్ కట్ అవుతుంది అనమాట సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ సింపుల్ గా అప్లై పైన ప్రెచ్ చేయండి తర్వాత ఇది ఇప్పుడు మీ మొబైల్ లో సెట్ అవ్వడానికి ఇక్కడ మీరు ఒక చిన్న యాడ్ అయితే చూడాలి ఇక్కడ వాచ్ వీడియో ఉంది దాని పైన ప్రెచ్ చేసి ఆ యాడ్ అయితే చూస్తాను ఫ్రెండ్స్ ఫైనల్ గా ఆ యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు కింద చూడొచ్చు అప్లైడ్ అని చెప్పేసి వచ్చేసింది అనమాట సో ఇంతే ఫ్రెండ్స్ మీరు పెద్దగా చేయాల్సింది ఏం లేదు సింపుల్ గా మీ మొబైల్ ని కి పెట్టేసేయండి ఇప్పటి నుంచి మీ మొబైల్ కి ఎప్పుడు కాల్ వచ్చినా సరే అక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటో అయితే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టు వేరే నెంబర్ నుంచి ఇక్కడ కాల్ చేశాను మీరు చూసినట్టు ఈ విధంగా కనెక్షన్ అయితే అయిపోయింది మనకు బ్యాక్గ్రౌండ్ లో ఫోటో అయితే కనిపిస్తుంది అనమాట చూడడానికి చాలా కొలుగుంది మీరు కావాలనుకుంటే కాల్ లిఫ్ట్ చేయొచ్చు లేకపోతే కట్ చేయొచ్చు ఈ విధంగా సో మీరు కూడా మీ మొబైల్లో ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్ కి సంబంధించిన లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది ఫటాఫట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకోవడం ట్రై చేయండి అక్కడ నుంచి మీకు డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాకపోతే సింపుల్గా మీ ప్లే స్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేసి వాని డైలర్ అని చెప్పేసి సర్చ్ చేసి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు వాని అని ఉంది దీన్ని సర్చ్ చేసి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ గా ఈ చిన్న అప్లికేషన్ ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్యితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్